చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతోన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలోలో చేర్పించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. 68 సంవత్సరాల శివప్రసాద్ చిత్తూరు జిల్లా పూటిపల్లిలో జన్మించారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వెన్ను నొప్పితో మొదలై తర్వాత ఇన్ఫెక్షన్ కారణంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యం వరకు వచ్చిందన్నారు శివప్రసాద్ అల్లుడు నరసింహప్రసాద్. 12 రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం 2:07 కన్నుమూసినట్లు చెప్పారు. మన ప్రీతమ నేత మా మామగారు శివప్రసాద్ గారు ఈరోజు 2:07 స్వర్గస్థులైనారు. ఈ మాట చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఆయన గత 12 రోజులుగా చెన్నై అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వెన్ను నొప్పితో వచ్చిన ఈ చిన్న విషయము వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో ఆయన ఈరోజు మన నుంచి దూరం అయిపోయారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నుంచి తిరుపతికి స్వగృహానికి తీసుకెళ్తాము. ఆ తర్వాత మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరియు కుటుంబ సభ్యులు అందరూ కలిసి చర్చించి ఫర్దర్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని నిర్ణయిస్తాము. తిరుపతి మెడికల్ కాలేజీలో MBBS చదివిన శివప్రసాద్కు కళారంగం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నాటకాల్లో నటిస్తూనే సినీ రంగం వైపు వచ్చారు. సినిమాల్లో నటిస్తూనే తెలుగుదేశం పార్టీలో చేరి 1999 ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబు నాయకత్వంలో సమాచార శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో కల్చరల్ కార్యక్రమాలకు ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించేవారు. కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు శివప్రసాద్ దూరంగా ఉన్నారు. 2009లోను 2014లోను చిత్తూరు ఎస్సీ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు శివప్రసాద్. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. సహజంగా కళాకారుడు కావడంతో ఉమ్మడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గత లోక్సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం రకరకాల వేషాలు వేసి దేశాన్ని ఆకర్షించారు ఆయన. పార్లమెంటు బయట పలు రకాల చారిత్రక పౌరాణిక వేషాలతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించేవారు. శివప్రసాద్ రాజకీయ నాయకుడే కాదు, కళారాధకుడు కూడా. అందుకే ఆయన రాజకీయాల్లోనూ తన కళాభిమానాన్ని చాటేవారు. ఆ కళతోనే తన నిరసన వ్యక్తం చేసేవారు. ఇక డైరెక్ట్గా ప్రేమ తపస్సు, టోపీ రాజా, స్వీటీ రోజా, ఇల్లాలు, కొకరకో లాంటి సినిమాలు తీశారు. చివరిగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారిగా నటిస్తోన్న ఓ సినిమాలో పనిచేశారు. అది ఇంకా విడుదల కావాల్సి ఉంది. అంతకుముందు సయ్యాట, దూసుకెళత, అయ్యారే, పిల్ల జమీందార్, మస్కా, ద్రోణ, కుబేరులు, బలాదూర్, ఆటాడిస్తా, ఒక్క మగాడు, తులసి, లక్ష్మి లాంటి అనేక సినిమాల్లో నటించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, కమల్ హాసన్ వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేశారు శివప్రసాద్. చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలోలో చేర్పించారు. అపోలోలో 12 రోజుల పాటు ఆయనకు చికిత్స అందించారు. ఈ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. 68 సంవత్సరాల శివప్రసాద్ చిత్తూరు జిల్లా పూటిపల్లిలో జన్మించారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు.